హాయ్ అండి బాగున్నారా చూడండి గురు పౌర్ణమి రోజు మనం పూజ ఎలా చేసుకోవాలి ఎవరికి చేసుకోవాలి ఎప్పుడు అనేది మనం ఇప్పుడు తెలుసుకుందామండి ఆషాఢ మాసంలో వచ్చే తొలి పండగ మనకి గురు పౌర్ణమి గురు పౌర్ణమి అంటే తల్లి తండ్రి గురువు దైవం అన్నారు కదా గురువు అంటే ఉపాధ్యాయులు కాదు అది వేరుగా మళ్ళీ ఉపాధ్యాయ దినోత్సవంగా వస్తుంది కానీ మనకి పూర్వం పూర్వీకులకి మనకి మన మానవులకి చదువు విద్య బోధన చేసిన గురువు మనకి వ్యాస భగవానుడు ఆ వ్యాసుడు వ్యాస అంశే ఈయనకి మనకి సిరిడి సాయిబాబా అంటే దత్తాత్రేయ ముగ్గురు కలిపి మనకి శివుడు బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి ముగ్గురు కలిసిన దత్తాత్రేయుడు ఆ దత్తాత్రేయ అంశ మళ్ళీ సాయిబాబాగా మనకి మన మానవుల జన్మ ఎత్తి మనకన్నీ నేర్పించి చూపించి వెళ్ళిపోయిన ఆయన మనకి ఈ సాయిబాబా అందుకని ఇప్పుడు చాలామంది చూడండి సాయిబాబా పూజ చేసుకుంటే చాలామందికి చాలా కోరికలు నెరవేరుతున్నాయి మనం ముందుగా పౌర్ణమి రోజు చూడండి పసుపు నీటితోనూ కుంకుమ నీటితోనూ మనం ఇలా అభిషేకం చేసుకోవాలి సంవత్సరానికి ఒక్కసారి వచ్చే సాయిబాబాకి మనము ఎక్కువగా ఇలా అభిషేకం చేసుకొని మనం గురుపలం అనేది ఇప్పుడు మన జాతకంలో ఎవరైనా ఏదైనా చెప్పమని అడిగితే మనము మనం ఈ ఉంటారు కదా పూజార్లు కానీ రాసేవాళ్ళు కానీ ఉంటారు కదా మనకి జాతక చక్రం రాసేవాళ్ళు వాళ్ళు నీకు గురుబలం తక్కువగా ఉంది అని కూడా అంటుంటారు అలాంటప్పుడు కూడా మనకి గురుబలం కోసమైనా కూడా సాయిబాబా పూజ చేసుకుంటే గురుబలం అనేది ఎక్కువ వస్తుంది మనకు గురువు ఆజ్ఞ లేనిది ఏది కూడా అవ్వదు మనకు ఆయన గురువుగా చూసుకొని మనకి ఈ విష్ణుమూర్తిని లక్ష్మీదేవిని ఇలాగా దేవతలు ఉంటారు కదా వీళ్ళందరినీ పూజారులుగా పూజగా మనకు దైవ మీరు ఆరాధించండి ముఖ్యంగా గురువుని కాబట్టి తల్లిదండ్రి గురువు దైవం అన్నారు కదా గురువుగా మీరు ఇవన్నీ వెంచుకోండి గురు బలం కోసమైనా మీ జాతక బలం కోసమైనా లేదా మీకు అన్ని విధాలుగా దారి చూపించేవాడుగానైనా మీరు ఎలాగైనా సరే ఈ సాయిబాబాను గురువుగా పెంచుకొని ఆ తర్వాత దేవత పూజలు ఆ తర్వాత మీకు కులదైవం ఉంటుంది కదా ఆ కులదైవంగా అలా చేసుకోండి మీకు సాయిబాబను ఎప్పుడూ ఒక ఇంట్లో ఒక మనిషిలాగా చాలా మంది కుర్చీ వేసి దాని మీద టవల్ వేసి కూర్చోబెడతారు ఇది వరకంటే పెద్దలు ఉండేవాళ్ళు పెద్దలు ఏ మార్గం చెప్తే ఆ మార్గాన్ని అనుసరించేవాళ్ళు పెద్దవాళ్ళకి కాళ్ళకి నమస్కారాలు చేసుకొని వెళ్ళేవాళ్ళు కానీ ఇప్పుడు అది లేదు కాబట్టి కుర్చీలో సాయిబాబా పటమైనా పెట్టుకొని ఉన్నట్టుగా భావించుకొని మేము అలా చేస్తారండి కుర్చీలోనే ఒక శాలువలాగా వేసి అక్కడ ఆయన గురువుగారు ఉన్నట్టుగా భావించుకొని ఆయనకి నమస్కారం చేసుకొని బయటికి వెళ్తారండి వాళ్ళకి ఆ రోజు అభయం ఉంటుందన్నమాట అంటే ఏ పని చేయటానికి వెళ్ళినా కూడా అది తిరిగి రావటం అనేది ఉండదు ఇక ఆ పని జయించుకునే వస్తారనమాట ఎక్కువగా ఇష్టపడేది సాయిబాబా హారతి మనకి మూడు పొట్ల ఉదయము మధ్యాహ్నము సాయంత్రము హారతి ఎక్కువ ఇస్తూ ఉంటారు ఆయనకి ఆయనకి హారతి ఇస్తే చాలా మంచి ఫలితం ఉంటుందని కొంచెం మనకు ఇవ్వకపోయినా గుళ్ళోకి వెళ్ళి సైలెంట్గా హారతి వర్క్ నమస్కారం చేసుకొని చూసుకొని వస్తారండి ఎక్కువగా ఆయనకి హారతి అంటే చాలా ఇష్టమట ఆర్తిస్తూ ఉంటారు దిష్టి తగలకుండా ఆయనకి ఎక్కువగా దిష్టి తగులుతుంది అందుకని చెప్పేసి ఇలా చేస్తారు ప్లీజ్ అండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి కామెంట్స్ పెట్టండి పెద్దవారు ఎవరైనా ఉన్నారనుకోండి కొత్త వారు ఎవరైనా ఉన్నారనుకోండి వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే బెల్లైకాన్ నొక్కారంటే వెంటనే నోటిఫికేషన్ వస్తుంది మీరు వెంటనే పూజ అనేది చేసుకోవచ్చు అనమాట మీరు అలాగా చూడండి మనకి ఈయనకి నమహాలు అష్టోత్తర శతనామాలు చదువుకోండి ఒక్కొక్క పువ్వు వేసుకొని మనకు శనగలు నైవేద్యంగా పెట్టుకోండి ఇవ్వండి ఆ రోజు గుడికి వెళ్ళండి సాయిబాబా గుడికి ఇంట్లో ఇలా పూజ చేసుకోండి అభిషేకాలు ఇవన్నీ మీ కోరికలు నెరవేర్తాయి మీ పిల్లల జాతక చక్రాలు కూడా